అనకాపల్లి జిల్లాలో గ్రీన్ క్లబ్ అనకాపల్లి వారి ఆధ్వర్యంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొనతాల ఫణిభూషణ్ శ్రీధర్ అధ్యక్షతన నెహ్రూ చౌక్ 4 రోడ్ల జంక్షన్ బస్ స్టాప్ వద్ద 3500 మట్టి వినాయక విగ్రహాలు వినాయక వ్రత కథ పుస్తకాలు తులసి ఉసిరి మారేడు మొక్కలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త శ్రీను రెడ్డి సిఐ దాడి మోహన్ రావు కర్రి సన్యాస్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిని ग्रीन क्लब सभ्युलु साधारणंगा स्वागतं पलिकी सालुवा कप्पी सत्करिंची ज्ञापिकलु अंदजेशारु. अनंतरं मुख्य अतिथुल चेतुल मीदुगा रिब्बन कट चेसी कार्यक्रमान्नि प्रारंभिंचारु. अनंतरं वारी चेतुल मीदुगा मट्टि विनायक विग्रहालु व्रत पुस्तकालु मोक्कलु पंपणी चेशारु. ఈ సందర్భంగా ఫణిభూషణ్ శ్రీధర్ ముఖ్య అతిథులు మాట్లాడుతూ కొనతాల ఫణిభూషణ్ శ్రీధర్ అలాగే ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి పండగ ప్రకృతి హితంగా జరుపుకోవాలని పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి విఘాతం కలగకుండా పర్యావరణ హితంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతి ఒక్కరూ పూజించాలన్నారు. గత కొన్నేళ్లుగా గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ ప్రజలను ఎంతో చైతన్యవంతం చేస్తుందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు విడనాడి నదులు కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పెంటకోట ఉమా మహేశ్వరరావు, క్లబ్ ప్రతినిధులు ఎల్లపు సూరప్పారావు, వినోద్ కుమార్, వెన్నింటి ఉమా మహేశ్వరరావు, కొయిలాడ గణేష్, దాడివాసు, నిస్తల సత్యబాబు, డాక్టర్ ఆడారి శ్రీనివాసరావు, మల్లమురళి, కొయిలాడ శివాజీ, కేవి గౌరీపతి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ కోఆర్డినేటర్ కొనతాల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. పంచన కార్యక్రమం మొక్కల పంచన కార్యక్రమం చాలా అభినందనీయం. అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్పి ఇక ముందు ఈ కార్యక్రమానికి ఏ రకమైన సహాయ సహకారాలు కావాలని మేము అందిస్తామని చెప్పేసి అందరికీ అందరూ వచ్చినటువంటి ఈ గ్రీన్ క్లబ్ ఏదైతే ఈ టీం ఉందో మంచి కార్యక్రమాన్ని చేపట్టి మమ్మల్ని పిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గ్రీన్ క్లబ్ అనేది ఎక్కువ చిన్నదిన్నా సరే సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే పర్యావరణం ఇంకా మంచి సేవా కార్యక్రమాలు అంటే మీరు ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు టీంకుని ఏర్పడి చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు సో ఇలాంటి కార్యక్రమాలకి మమ్మల్ని పిలిచి ఇలాంటి చేయడం అనేది మాకు ఇంకా ఆనందకరంగా ఉంది. ఖచ్చితంగా మీ సైన్యంలో మమ్మల్ని కూడా చేర్చుకోమని మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది చేరితే మన సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇలా 8 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఇలాంటి మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు నేను అనకాపల్లి వచ్చిన తర్వాత ఆధార అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత 9 సంవత్సరాలుగా గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ మరియు రథకథ పుస్తకం మరియు వీటితో పాటు ఓ మొక్కని గత 9 సంవత్సరాలుగా కూడా పంపిణీ చేయబడుతున్నాయి. అయితే దీని దానికి ఉద్దేశం ఏంటంటే మన మట్టి మన సంస్కృతి మన సాంప్రదాయం మన పండగలన్నీ కూడా ప్రకృతి హితంగా జరుపుకునే పండగలే మన తాలూకా పండగల యొక్క పరమాత్మ. అలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితిని హరిత ప్రకృతికి అనుగుణంగా జరుపుకుంటూ మరియు ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి చేసుకుంటూ మరియు ఒక మొక్క నాటాల్సిందిగా నాకు ఇంట్లో తరుపుకుంటే ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు ఎప్పుడైతే వేస్తున్నామో అవి మట్టిలో కలవు మరి సముద్ర జలంలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్న జీవరాశి కూడా ఈ
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కాలుష్యం బాటపడి ఎన్నో జీవులు తమ చదువు తమ్ములు చాటిస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో నీటి స్వచ్ఛతను కాపాడుకోవాల్సిన అవసరం మాకు ఎంతైనా ఏ పండగైనా సరే ప్రకృతికి అనుగుణంగానే జరుపుకోవాలి. ప్రకృతిని నాశనం చేస్తూ మనం ఏ పని కూడా చేయకూడదు. మరి ఇటువంటి సందర్భంగా ఇప్పటి వరకు లక్షల మొక్కలు పంపిణీ చేశాం. మరి అదేవిధంగా ఈ మొక్కలు ప్రతి ఒక్కరు తీసుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా సంరక్షించుకొని వాటిని నాటి వాటిని కాపాడుకోవాలని చెప్పి మరి ఈ పండగ ద్వారా ఇంగ్లీషులు కానీ ధర్మాకోల్ బాల్స్ కానీ ఇలాంటివి కూడా సముద్రం నిమజ్జనం చేయొద్దు. ఓన్లీ మట్టి కనపడి ఒక్కనే నిమజ్జనం చేయాలి. పత్రి ఇలాంటివి చేయొచ్చు కానీ ఇంగ్లీషులు ధర్మాకోల్ ప్లాస్టిక్ దయచేసి ఎవరు కూడా నదిలో పారవేయాలి. విజ్ఞప్తి చేస్తూ మరి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా 3500 మట్టి వినాయక విగ్రహాలు, 3500 కథకథా పుస్తకాలు మరియు 3500 తులసి మరియు ఉసిరి మారేడు మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. మరి సందర్భంగా సహకరిస్తున్న అనకాపల్లి ప్రధానికానికి, పర్యావరణ ప్రేమికి, పత్రికా విలేకరికి మరియు గ్రీన్ క్లబ్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.